తెలుగు సినిమా బాలీవుడ్ కోటను బద్దలు కొడుతోంది. బాద్షాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది. కింగ్లా వెలిగిపోయిన వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. మనం గతంలో కొన్ని వీడియోస్లో చెప్పుకున్నట్లుగా సహజంగానే ఉత్తరాది వారికి దక్షిణాది వారంటే చిన్న చూపు ఉండేది. కానీ మన తెలుగు సినిమా కథకు గజరాజుకున్నంత బలం ఉంటుంది. టెక్నాలజీ టేకింగ్లతో టారెత్తించగల సత్తా మన వారిలో ఉంది. జానపద పౌరాణిక సాంఘిక చిత్రాల్ని వెండి తెరపై ఆవిష్కరించడంలో మనవారు అనన్య సామాన్యులు. పేదరాశి పెద్దమ్మ కథల నుండి పల్నాటి పౌరుషం దాకా ఏది చేసినా మనకు మనమే సాటి. కాలం మారుతున్న కొద్దీ తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకేసారి శిఖరంపై ఎక్కి కూర్చోవడం మన లక్షణం ఎప్పుడూ కాదు. ఇంతింతై వటుడింతై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయిద మండలాగ్రమణ కళ్ళంతై ప్రభారాశిపైనంతై చంద్రుడి కంతయ్యై ధ్రువుని పైనంతై మహర్వాటిపైనంతై సత్య పదోన్న తుండకుచు బ్రహ్మాండాంతం సంవర్ధయ్యై అని ప్రశంసలందుకున్న వామనుడు మనవాడు మనకు ఆదర్శ పురుషుడు. మూడడుగుల నేలను అర్థించి మూడు లోకాల్ని చిట్టి పాదాలతో ఆక్రమించగల లౌక్యం మన సొంతం. అయితే మన తెలుగు సినిమా అంచెలంచెలుగా ఎలా ఎదిగిందో ఆ క్రమాన్ని ఒక్కసారి ఈ వీడియోలో చూసినట్లయితే బాలీవుడ్ వారికి తెలుగు సినిమా పట్ల చిన్నచూపు ఉండవచ్చు. కానీ మన సినిమా కథలతో వారు రీమేక్లు చేయడం ఎప్పుడో మొదలైంది. హిందీలోకి రీమేక్ చేయబడిన తొలి దక్షిణాది చిత్రం రాముడు భీముడు రికార్డును సృష్టించింది. అప్పట్నుంచి బాలీవుడ్లో తెలుగు సినిమాల హవా ప్రారంభమైంది. హీరో సూర్య నటించిన గజనీ సినిమా బాలీవుడ్లో అనువదింపబడి ఏకంగా 100 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. దీంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. దక్షిణాది సినిమా హక్కులకు భారీ స్థాయిలో డిమాండ్ ఏర్పడింది. తెలుగు అగ్రహీరోలు నటించిన అనేక చిత్రాలు బాలీవుడ్లో కూడా ఘన విజయం సాధించాయి. మహేష్ బాబు నటించగా తెలుగులో చరిత్రను తిరగరాసిన పోకిరి చిత్రాన్ని హిందీలో సల్మాన్ ఖాన్ రీమేక్ చేయగా విక్రమార్కుడు సినిమాను అక్షయ్ కుమార్, టెంపర్ సినిమాను రణవీర్ సింగ్ రీమేక్ చేసి విజయాల్ని సొంతం చేసుకున్నారు. RX100 అర్జున్ రెడ్డి కన్నడలో విజయం సాధించి తెలుగులో రీమేక్ అయిన కిరాక్ పార్టీ సినిమా మొదలైన వాటిని సైతం రీమేక్ చేసి విజయాలను అందుకుంది బాలీవుడ్. అయితే ఇక్కడ ఒక మెలికి ఉంది. మన కథల్ని వారు రీమేక్ చేసుకోవడమే మనం సాధించిన ఘనత అనుకుంటే ఇంకా మన వాళ్లే అక్కడికెళ్లి హిందీ సినిమాల్ని రూపొందించి విజయ ధుందిబి మోగించడం, మన సినిమాలు పాన్ ఇండియా మూవీస్గా రూపొందించి బాలీవుడ్లో కలెక్షన్ల వర్షం కురిపించడం తిరుగులేని ఘనత. తెలుగులో విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలన విజయాన్ని అందించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అదే సినిమాని బాలీవుడ్లో షాహిద్ కపూర్తో రూపొందించి చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాత రణబీర్ కపూర్తో సందీప్ రెడ్డి రూపొందించిన యాన్మిల్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఇక అచ్చు వామనుడిలాగే ముందు ఆ కల్కి జాంబిరెడ్డి అనే మూడడుగులు వేసిన దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే 4 అడుగుతో ఏకంగా మొత్తం సినీ ప్రపంచం దృష్టినే ఆకర్షించాడు. ఇప్పుడు ఒకవైపు రణవీర్ సింగ్ తో పాన్ ఇండియా మూవీకి ప్రణాళికల్ని సిద్ధం చేసుకుంటూనే మరోవైపు జై హనుమాన్కు కూడా ప్లాన్ చేస్తున్నాడు ఆయన. ఇక్కడ మరో విషయాన్ని ప్రధానంగా చర్చించుకోవాలి. ఎప్పుడైతే తెలుగు సినిమా పాన్ ఇండియా మూవీగా మారిందో అప్పటి నుంచి మన సినిమాల్లో క్యారెక్టర్లు చేయడానికి బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం అమితమైన ఆసక్తిని కనబరుస్తున్నారు. అయితే వీటన్నింటికీ ఊపిరి పోసింది మన జక్కన్న అని చెప్పి తీరాల్సిందే. ఎందుకంటే మనవైన కథలతో మన దర్శకులు బాలీవుడ్లోకి అడుగు పెట్టేందుకు బాహుబలి ఓ పెద్ద హైవే వేసిందనే చెప్పాలి. బాహుబలి తిరగరాసిన రికార్డులను ఒకసారి చూద్దాం. అన్ని భాషల్లో కలిపి కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే 1 కోటి రూపాయల వసూళ్లను సాధించిన ఏకైక చిత్రంగా బాహుబలి 2 నిలిచింది. గతంలో సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా 4,350 స్క్రీన్లపై విడుదల కాగా బాహుబలి ఏకంగా 9,000 స్క్రీన్లపై విడుదలైంది. భారతీయ సినీ చరిత్రలోనే ఎక్కువ ఆక్యుపెన్సీ నమోదు చేసిన మొదటి సినిమా మన బాహుబలే. బాలీవుడ్ని షేకాడించే హీరోలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ల సినిమాలు సైతం 100 కోట్లు వసూలు చేయాలంటే కనీసం 3-4 రోజులు పట్టేది. అలాంటిది బాహుబలి 2 ఏకంగా 1 రోజులోనే 125 కోట్ల రూపాయల్ని, 4 రోజుల్లో 530 కోట్ల రూపాయల్ని వసూలు చేసి దిమ్మదిరిగే సమాధానమిచ్చింది. భారతదేశంలోనే అత్యధికంగా ఒక్కో మల్టీప్లెక్స్లో ప్రేక్షకులు 700 రూపాయలు నుండి 1,000 రూపాయల దాకా వెచ్చించి టికెట్స్ కొన్న సినిమా కూడా బాహుబలి కావడం ఓ విశేషం. ఇక ప్రపంచంలోనే అగ్రదేశమైన అమెరికాలోని 800 స్క్రీన్లపై విడుదలైన ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డు నమోదు చేసింది బాహుబలి. ఆ తర్వాత దర్శక దిగ్గజం రాజమౌళి రూపొందించిన RRR కూడా రికార్డులను తిరగరాసి వసూళ్ల పర్వాన్ని పెంచింది. ఇదంతా కూడా మన తెలుగు నేలపైనే సృష్టించిన ప్రకంపనలు కావు, యావత్ భారతదేశమంతా మోగించిన విజయ ధుందుబులు ఘంటానాదం. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కల్కి 29
1889 AD ప్రకంపనలు సృష్టిస్తున్న తెలుగు చిత్ర రాజ్యం అర్ధశతాబ్దం క్రితం తన ప్రయాణాన్ని ప్రారంభించిన వైజయంతి మూవీస్ సంస్థ అర్ధశతాబ్దపు కానుకగా ఈ చిత్రాన్ని అందించింది. ఆశ్చర్యకరమైన విశేషం ఏమిటంటే, దర్శకుడు నాగస్విన్ కాకలు తీరిన వ్యక్తి ఏమీ కాదు, కాకపోతే అపారమైన సినిమా నాలెడ్జ్ గల వ్యక్తి. డార్లింగ్ ప్రభాస్ సినిమా అంటేనే తెలుగు ప్రేక్షకులకు ఓ విందు భోజనం. దీనితో పాటు లోకనాయకుడు కమల్ హాసన్, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే లాంటి మహామహులు నటిస్తున్నారనేటప్పటికీ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుండే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఫ్రీ సేల్ బుకింగ్లోనే అత్యంత వేగంగా 2 మిలియన్ మార్క్స్ను అందుకున్న మొదటి భారతీయ చిత్రంగా రికార్డును సృష్టించింది కలికి. కేవలం నార్త్ అమెరికాలోని $2 మిలియన్ బిజినెస్ జరగడం విశేషం. ఆస్ట్రేలియాలో విడుదలకు ముందే 5,000 టికెట్లు అమ్ముడయ్యాయి. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ సినిమా తొలి రోజు 65.5 కోట్ల రూపాయలు వసూలు చేయగా కలికి ఏకంగా 95 కోట్ల రూపాయలు వసూలు చేసింది. 2D తో పాటు 3D, 4DX, ఐమాక్స్, HFR, డాల్ఫీ విజన్ మొదలైన బహుళ ప్రీమియం ఫార్మాట్లలో విడుదలైన కలికిని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్న తీరు మామూలుగా లేదు. కథాపరంగా, వసూళ్ల పరంగా, రికార్డుల పరంగా మన తెలుగు దర్శకులు బాలీవుడ్ని వెనక్కి నెట్టి ప్రపంచవ్యాప్తంగా సరికొత్త సంచలనాలను తెరతీస్తున్నారు. ఈరోజు టాలీవుడ్ అంటే ఇండియన్ సినిమా, భారతీయ సినిమా అనూహ్యమైన విజయాలతో అంచనాలకు మించి ముందుకు దూసుకెళ్తున్నారు. నిజానికి బాలీవుడ్లో బాహుబలి సాధించిన విజయాలు బాలీవుడ్ సినీ పెద్దలు కూడా ఊహించలేదు. కానీ వాళ్ళు ఈ ఒక్క సినిమాతోనే, ఆంధ్రులు ఆరంభ శూరత్వం కలిగిన వారు కాబట్టి ఈ ఒక్క సినిమాతోనే ఆ తర్వాత మామూలు స్థితికి వచ్చేస్తారనుకున్నారు. కానీ బాహుబలితో మొదలైనటువంటి దండయాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. బాలీవుడ్ని కిందకి నెట్టేయడం కాదు, టాలీవుడ్ అంటేనే భారతీయ సినిమా అనే స్థాయికి తీసుకొచ్చారు మన దర్శకులు, హీరోలు. ఈ విజయ పరంపర మున్ముందు మరిన్ని శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.